ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अर्जुन उवाच नष्टो मोहस्मृतिर्लब्धा मत्प्रसादान्मयाच्युता स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव। मंचि श्लोकम्। అర్జునుడు ఈ గీతాబోధ వలన తనకు కలిగిన ప్రయోజనాన్ని చెప్తూ ఉన్నాడు. దీంట్లో నష్టో మోహ అనేది భాష్యము అంతవరకు నేను ఫినిష్ చేశాను. నష్టో మోహ, మోహము తొలగినది. ఈ శ్లోకంలో గమనించాల్సింది ఏమిటంటే, ఈ సాధకులు ఉన్నారే, సాధకులు గమనించదగ్గ అంశములు కొన్ని గలవు ఈ శ్లోకంలో. సాధకులు ఎలా ఉంటారంటే, ఏదో మనం సాధన చేస్తుంటే ఏదో వచ్చి మన నెత్తి మీద పడుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు మన ముందు వచ్చేసి కనబడిపోతాడు అని ఎదురు చూస్తారు. అలా కనపడ్డవాడు దేవుడవుతాడా? మీ మనస్సు వేసుకున్నటువంటి ఒక ప్రొజెక్షన్ అవుతుందా? ఏమిటవుతుంది? అంతే అవుతుంది. ఈ మధ్యన ఒకరు ఒక పత్రిక ప్రచారంలో పెట్టారు. ఆ పత్రిక యొక్క సారాంశం ఏమిటంటే, వారికి లక్ష్మీదేవి సాక్షాత్కరించింది. కృష్ణుడు కాదు, శివుడు కాదు, విష్ణువు కాదు, లక్ష్మీదేవి. పోనీ లక్ష్మీదేవి మంచిదే కదా. అంటే అలా కూడా లక్ష్మీదేవి అంటే చాలామంది లక్ష్మీదేవులు ఉన్నారు. మళ్ళీ కొల్హాపూర్ లక్ష్మీదేవి సాక్షాత్కరించింది అంటే బహుశా ఆయన కొల్హాపూర్ వెళ్ళి ఉంటాను, అక్కడ లక్ష్మీదేవి సాక్షాత్కరించింది అని ఆయన చాలా పెద్దగా చెప్పారు. చెప్తే ఆ సమాచారాన్ని అందుకుని ఆయన యొక్క అనుంగు శిష్యులు ఆ సమాచారాన్ని సమాజంలో ప్రచారం చేస్తున్నారు, 10 మందికి తిరుగుడు చేస్తున్నారు. సో ఇది ఈ విధంగా ఉంటుంది. సాధకుల దృష్టి అలా ఉంటుంది. ఏమిటి, మనం సాధన చేయగా ఏదో వచ్చి మన నెత్తిన పడుతుంది, దేవుడు వచ్చి మన ముందు ప్రత్యక్షమవుతాడు, మనకేదో ఒక గొప్ప విభూతి, ఒక మహిమ వచ్చేస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు సాధకులు. ఈ వేదాంత విద్యార్థులు కూడా ఇలాగే ఉన్నారు. పోనీ ఏదో కర్మ చేసేవాడు అలా ఎదురు చూసేటంటే మనం అనుకోవచ్చు, కర్మకి కర్మఫలం కోసం ఎదురు చూడడం అనే లక్షణం దాని ఎందుకు గలదు. కానీ వేదాంతం చదువుకునే వాళ్ళ మాట ఏమిటి, వేదాంతంలో మీరు బ్రహ్మ సాక్షాత్కారం అయిపోతుంది, బ్రహ్మజ్ఞానం వచ్చి మీ నెత్తి మీద దరదరదర పడిపోతుంది, వర్షం పడ్డట్టుగా పడిపోతుంది అని దానికోసం ఎదురు చూస్తూ ఉండడం. అంటే ఇప్పుడు లేదనమాట, అది భవిష్యత్తులో రాబోతోంది. ఇప్పుడు లేదు, ఈరోజు లేదు, రేపు కలగవచ్చును అని ఆ రకముగా మీరు దానికి మధ్యలో కాలమును ఒకదాన్ని సృష్టిస్తున్నారు. గమనించారా? ఈవేళ లేదు, రేపు వస్తుంది బ్రహ్మజ్ఞానము అంటే మీరు కాలమును సృష్టించారు కదా. కాలము అంటే నేను అంటున్నది గడియారం కాలం కాదు, ఇది మానసికమైనటువంటి కాలం. వర్తమానము భవిష్యత్తు అనేటువంటి మానసికమైన కాలాన్ని మీరు సృష్టించి వర్తమానంలో లేనిది సాధన చేస్తుంటే భవిష్యత్తులో అంటే రేపు, రేపు కాకపోతే 100 రేపుల తరువాత వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. అది తప్పండి. ఎందుకంటే మీరు పొందేది, మీరు పొందాలనుకున్నది, పొందగోరేది, పొందుటకై సాధన చేసేది ఏది గలదో అది మీ వద్ద ఇప్పుడే ఇక్కడే సిద్ధించియే ఉన్నది. అంచేత నాకు బ్రహ్మ సాక్షాత్కారం అయిపోయింది ఎవడైనా అంటే మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది వాళ్ళు అన్న మాట. అది ఎంతవరకు అంగీకారము అని పరిశీలించాలి. నాకు అఖండాకార వృత్తి వచ్చేసిందంటాడు ఒకడు.
అంటే అంతకుముందు లేదనమాట అఖండాకార వృత్తి, ఇప్పుడు వచ్చేసిందనమాట. అంటే వస్తుందనమాట, ఇప్పుడు వచ్చేసిందంటే ఇంకా రాలేదు, భవిష్యత్తులో అఖండాకార వృత్తి వచ్చేస్తుంది అని అఖండాకార వృత్తి కోసం ఒక వర్గం వేదాంత విద్యార్థులు ఆచార్యులు కూడా అఖండాకార వృత్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడుందా అఖండాకార వృత్తి, అహం బ్రహ్మాస్మి అని అనండి అన్నారు. ఇప్పుడు ఏమైనా అఖండాకార వృత్తి అయిందా? ఇప్పుడు లేదు. ఇప్పుడు ఊరికే అహం దకారాంత పుంలి మకారాంత పుంలింగ దకారాంత పుంలింగ అస్మశబ్ద రసమాయకవచనం అంతే ఉంది. ఇప్పుడు బ్రహ్మ అదే ఉంది, బ్రహ్మ అంటే అది ఒకటి అంతే తప్ప అఖండాకార వృత్తి ఇప్పుడు లేదు, రేపు ఉంటుంది. సో ఆ విధముగా ఆ సైకలాజికల్ టైం మానసికమైన కాలమును సృష్టించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అభిప్రాయములన్నీ కూడా తప్పు. కథలు చెప్పి వీటిని సమర్థించుటకు మీరు ప్రయత్నించరాదు. కాదండి, ధ్రువుడు తపస్సు చేసేటండి, ఆయన కనపడ్డాడుగా అని మీరు నాకు ఆ రకమైన వాదాన్ని నా మీద వేయకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ తత్వశాస్త్రాన్ని అనుసంధానం చేస్తున్నాం తప్ప కథలను చెప్పుకునే ప్రయత్నం కాదు. ధ్రువుడు అనేది ఒక కథ, దాంట్లో ఉండే ప్రతీకను తెలుసుకోవాలి తప్ప దాన్ని ఏదో దేవుడు అలా డైరెక్ట్గా వచ్చేసి సాక్షాత్కరించేస్తాడు అన్న దానికి ఒక ప్రూఫ్గా తీసుకున్నట కొంచెం బేలదనము అవుతుంది. ఇది బాలబుద్ధి అనాల్సి ఉంటుంది. బాలబుద్ధి అని విన్నారు ఎప్పుడైనా? మొత్తం బాలబుద్ధి ఇవాళ హై అని అంటారు, అలాగే అవుతుంది. ఏదో కథ కింద చెప్తున్నాను. ద పాయింట్ ఈజ్ శ్రీకృష్ణుడు చెప్పిన బోధలను గంట సేపు గంట పావో చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ 18 అధ్యాయాలు ఉన్నా ఆయన చెప్పింది గంట గంట పావు. మీరు గంట గంట పావు చెప్పిన లెక్చర్ని మీరు రాసినట్లయితే 30 పేజీలు వస్తుంది. భగవద్గీత కూడా అంతే, 30 పేజీలు వస్తుంది. భాష్యాలన్నీ తర్వాత వచ్చేయగా శ్లోకరూపంగా కూడా వ్యాసుడు పెట్టినాడు. కాబట్టి ఓ గంట సేపు చెప్పిన దాన్ని విని అర్జునుడు ఏమనాలి? నాకు సాక్షాత్కారం అయిపోయింది, నాకు ఆ జ్ఞానము నా మీదకు వచ్చేసి పడిపోయింది, వాలిపోయింది నా యందు, నా హృదయంలో ఒక గొప్ప చమక్, ఒక ఎక్స్ప్లోషన్, ఒక డ్యాజిల్, ఒక మెరుపు మెరిసినట్టుగా మెరిసిపోయింది అని ఏమైనా చెప్తున్నాడు ఆయన? ఆయన చెప్పట్లేదు. మరి ఆయన ఏం చెప్తున్నాడు? అర్జునుడు అర్జున ఉవాచ చాలా కాలం తర్వాత ఉవాచకు వచ్చాడు. ఏమంటున్నాడు? చాలా నెగిటివ్గా చెప్తున్నాడు. దాన్ని బట్టి మీకేం తెలుస్తుంది? నేను చెప్పిన మాట చాలాసార్లు చెప్పాను, నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ అని చాలాసార్లు చెప్పాను. దీన్ని విని కొంతమంది ఈ స్వామి అంతా నెగిటివ్ చెప్తాడేమోరా అని కూడా అనుకుంటారు. అంటే తెలియకపోతే మరి అలాగే అనుకుంటారు. శ్రీ అర్జునుడు ఏమంటున్నాడు? నాకు సాక్షాత్కారం అయిపోయింది అంటలేదు, నష్టో మోహ అంటున్నాడు. మోహము తొలగిపోయినది అన్నాడు. మీరు గమనించారా? ఆత్మ లభించేసింది అంటే స్మృతిర్లబ్ధ అన్నాడు. కొత్తగా లభించినది ఏమీ లేదు. శ్రీకృష్ణుడు స్వయంగా బోధించినప్పుడు కూడా కొత్తగా లభించేది ఏది లేదు. ఈ సత్యాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. దీనికి నేను దృష్టాంతం చెప్తాను. మీకు జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్తే డాక్టరు మందులు ఇస్తాడు, 5 రోజులు పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి ట్యాబ్లెట్లు వేసుకో అని మందు ఇస్తాడు. మీరు ఇంటికి వచ్చి ఆ మందు వేసుకుంటారు, జ్వరం తగ్గిపోతుంది. అప్పుడు మీరు ఏమంటారు? నాకేదో కొత్తది ఏదో వచ్చింది అంటారా? మీకు ఏదైనా కొత్తది ఏదైనా వస్తుందా? మీరు 5½ అడుగులు ఉన్న మనిషి ఇంకో 2 అంగుళాలు ఏమైనా పెరుగుతారా? లేకపోతే 70 కేజీలు ఉన్నవాడు ఇంకో 2 కేజీలు బరువు పెరుగుతాడా? ఏమైనా అలాంటిది అవుతుందా? లేకపోతే కొత్తగా ముఖానికి ఒక చెకచెక ఏమైనా వస్తుందా? ఒక తళుకు వెలుకు ఏమైనా వస్తుందా? మరి ఏమిటి, ఏమొస్తుంది? 5 రోజులు మందులు వేసుకుంటే ఏమొస్తుంది? జ్వరం పోతుంది, వచ్చేదేమీ ఉండదు. మీరు 5 రోజులు ట్యాబ్లెట్లు వేసుకుంటే మీకు వచ్చేదేమీ ఉండదు.
తలపోటు వచ్చిందనుకోండి, శారీడాన్ని వేసుకుంటే ఏమవుతుంది? ఏమొస్తుంది మీకు? ముఖంలో ఒక తలుకు బిలుకులు వస్తాయా? రావు. మరి ఏమొస్తుంది? ఏమీ రాదండి. మరి ఏమవుతుంది? జ్వరం పోతుంది, తలనొప్పి పోతుంది. ఇక్కడ పోవడమే ముఖ్యం, వచ్చేదేమీ లేదు, ఏమీ అక్కరలేదు, ఏమీ రానక్కరలేదు. ఎందువలన? మీరు పూర్ణులై ఉన్నారు కనుక. ఆ సంగతి తెలుసుకుంటే సరిపడుతుంది. మీ గురించి మీకున్నటువంటి అజ్ఞానం ఏది గలదో, మోహం, భ్రమ, భ్రాంతి, డెల్యూషన్ ఏది గలదో అది తొలగిపోతే చాలు. దానికే జ్వరము అని పేరు పెట్టారు. ఈ సంసార జ్వరము తొలగిపోతే చాలు. జనులు సంసారం అనే జ్వరముతోటి బాధపడుతూ ఉంటారు. జనులు అలా ఉంటారు. మనం కూడా మన జీవితాలని మనం చూసుకుంటే, మనం చిన్నప్పటి నుంచి స్కూల్కి వాటికి వెళ్ళి, కాలేజీలకు యూనివర్సిటీలకు వెళ్ళి ఏవో పుస్తకాలు అవి చదివి మనం ఏం చేసామంటే, ఒక డిగ్రీ సంపాదించే ప్రయత్నం చేసినాము, ఆ డిగ్రీని పట్టుకుని ఓ ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేశాము, ఆ ఉద్యోగాన్ని ఎర్రగా చూపి ఓ అమ్మాయిని పెళ్ళాడే ప్రయత్నం చేశాము, ఆ అమ్మాయితో కాపురం చేసి ఒకళ్ళిద్దరు పిల్లల్ని కనడానికి ప్రయత్నం చేశాము. ఇంతే మనం చేసింది. ఆ పిల్లల్ని కనేసి ఆ ఉద్యోగం చేస్తూ 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 రిటైర్ అయిపోయి ఉన్నాము. మనిషి జీవితం అనగానేమి అనే సత్యము మనం తెలుసుకోలేకపోయాం. నిజానికి డిగ్రీ సంపాదించడం, ఉద్యోగం సంపాదించడం, ఓ అమ్మాయిని పెళ్ళాడు, ఇద్దరు పిల్లల్ని కన్నాం, తర్వాత రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ ఆ పెన్షన్ డబ్బులను తీసుకెళ్ళి డాక్టర్లకిను హాస్పిటల్స్కి ధార పోస్తూ బ్రతకడం, ఇంతే బ్రతుకు అని మనం అనుకుంటున్నాము. దీని పేరే మోహము. ఇంతకు మించి మోహం అనేది వేరే ఉండదు. ఏవో పరీక్షలు పేసవడం, ఉద్యోగం సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఆ తర్వాత యాంత్రికంగా తయారైపోవడం, యాంత్రికమైన జీవనము వచ్చేస్తుంది. ఈ యాంత్రికము అంటే కూడా మీకు అనుభవంలో వస్తుంది. మీకు పెళ్ళి అయిన రోజునే, మొదటి రోజునే మీకు భార్య కాఫీ ఇచ్చినప్పుడు, ఇచ్చేప్పుడు ఆమె ముఖంలో ఒక సంతోషం, తృప్తి ఉంటుంది. పుచ్చుకునేప్పుడు మీ ముఖంలో ఒక ఆనందము, సంతోషం ఉంటుంది. సంవత్సరం తర్వాత ఏముంటుంది? ఆవిడ తప్పదు కాబట్టి ఒకప్పు కాఫీ మీ ముఖాన్ని పోస్తుంది. సరే, ఇది కూడా తాకపోతే మనమే నష్టపోతామని ఆ కాఫీ మీరు తాగి కూర్చుంటారు. అంతే కదండి, దీని పేరే యాంత్రికత అంట. జీవితము మెకానికల్గా తయారైపోతుంది. పోలండి, తయారైతే నష్టమే వచ్చింది? రిటైర్ అయ్యి పెన్షన్ పుచ్చుకుంటున్నాం కదా, అంటారేమో. పెన్షన్ సరేనండి, రిటైర్ అయిన తర్వాత మీరు ఎలా జీవిస్తున్నారో చూసుకోండి. మనుష్యులు మీరంటే పెద్దలు, మిమ్మల్ని నేను అంటలేదు చూడండి. అంటే మానవ జీవితాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నము. మనుషులు ఎలా జీవిస్తున్నారండి? భయపడుతూ జీవిస్తున్నారు, ఆదుర్దాతో జీవిస్తున్నారు. యాంగ్జైటీ, పీపుల్ ఆర్ వెరీ యాంగ్షియస్, చాలా ఆదుర్దాతో జీవిస్తూ ఉంటారు. మనం వయస్సు వచ్చి కొలది మనకి భయాలు పెరిగిపోతాయి. మీరు గమనించారో లేదో, ఎక్కువ భయాలు, బెంగలు, ఆదుర్దాలు, ఆందోళనలు వాటితో బతుకుతూ ఉంటాం మనం. గమనించారో లేదో, అలా ఎందుకయింది? మనకి జీవించాలన్నా, ఇంకా ఈ జీవితం ఇంకా ఎంతకాలం బతుకుతామో, ఈ బతికే కాలంలో మనం ఎలాగ బతుకుతామో అని మనం భయపడతాం. చావంటే ఎలా ఉంటుందో, చచ్చిపోతే ఏమవుతుందో అని భయపడతాం, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో అని భయపడతాం. అంటే అర్థం ఏంటి? మనకి జీవితము అర్థం కాలేదు, మరణము అర్థం కాలేదు, మన స్వరూపం ఏమిటో మనకి తెలియనే లేదు. దీని పేరే మోహము, అజ్ఞానం, మోహం. మీరు గమనించారో లేదో, మనలో చాలామందికి, బహుశా అందరికీ, భయం అనేది ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. మీరు గమనించారో లేదో, అలా భయపడుతూనే మనిషి బతుకుతాడు. వేదం వల్లించిన వాళ్ళు మర్చిపోతామేమో అని భయపడుతూ బతుకుతారు.
ఎందుకంటే ఎక్కడో ఒకడు చెప్పాడు, వేదాన్ని మర్చిపోయిన వాడు నరకానికి పోతానని చెప్పాడు. వేదం చదవనివాడు నరకానికి పోడు, చదివి మర్చిపోయిన వాడు నరకానికి పోతాడు. బాగుంది కదా ఇది. సో కాబట్టి ఏదో ఒక రకమైన భయంతో మనం బతుకుతూ ఉంటాం. కారణం ఏమిటంటే మోహం, అజ్ఞానం, మన స్వరూపం మనకు తెలియకపోవడం వలన ఈ భయము ఉన్నంత వరకు దీనికి మూలమునందుండే మోహము, మోహమంటే డెల్యూషన్, ఉన్నదానిని సరిగా తెలియకుండుట, దాని పేరు మోహం. ఇదంతా నేను చెప్పాను, చెప్పే ఉంటాను. ఆ మోహము అంటే మానవుడు జీవితము ఇప్పుడు మరణము తరువాత అని పెట్టుకున్నాడు, అది మోహము. జీవితము ఈనాడు, మరణము రేపు, రేపు కాకపోతే 100 రేపుల తరువాత అని పెట్టుకున్నాడు కదా, అదే మోహం. మీరేం చేయాల్సి ఉంటుంది, కఠోపనిషత్తు యొక్క సారాంశం ఏమిటంటే మీరేం చేయాల్సి ఉంటుంది ఆ మోహం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, 100 రేపుల తరువాత రాబోయే మరణము ఈనాడే రమ్మని మీరు ఆహ్వానించాల్సి ఉంటుంది. నేను ఈ టాపిక్ మీద కఠోపనిషత్తు సందర్భంలో చాలా విస్తారంగా మాట్లాడి ఉన్నాను. మళ్ళీ ఇంకోసారి అవన్నీ చెప్పి మిమ్మల్ని విసిగించడం నా అభిప్రాయం కాదు. రాబోయే ఎప్పుడో వస్తుందని మీరు అనుకుంటున్న మరణాన్ని ఈనాడే ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది అంటే ఆత్మహత్య చేసుకోమంటున్నానని అనుకోకండి, అది కాదు నా అభిప్రాయం. నా అభిప్రాయం ఏమిటంటే మరణిస్తే ఏమవుతుంది మీరు విచారం చేయండి. మరణిస్తే ఏమవుతుంది, నా ఇల్లు అనేది ఉండదు, నా కొడుకు నా కూతురు ఇవేమీ ఉండవు, నా ధనము నా బ్యాంక్ అకౌంటు ఉండదు, నా పెన్షను అనేది కూడా ఉండదు, నా బంగారము ఉండదు, నా వస్త్రములు అనేవి ఉండవు, సమాజంలో నా పేరు ప్రతిష్టలు అనేది ఉండదు. మీరు ఏది 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 నాది 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 అనుకుంటున్నారో అది ఏది ఉండదు, అంతా పోతుంది. అది మరణం అంటే నాది నేను అనుకునే దేహము కూడా పోతుంది, దాని పేరే మరణం. అది ఎప్పుడు, 100 రేపుల తరువాత. మోహము, దానికి మోహం అంటే అలా ఉంటుంది. జ్ఞానం ఎలా ఉంటుంది, ఆ మోహాన్ని ఆ మరణాన్ని ఇప్పుడే మనం ఆహ్వానిస్తాం, ఇప్పుడే ఆహ్వానిస్తాం. ఆహ్వానించి ఇప్పుడే నాది నాది అనుకున్నది ఏది నాది కాదు అని తెలుసుకుంటారు. అది మరణమైందా లేదా, మరణమైందా లేదా. కాబట్టి మరణం మన మీదకి తోసుకు వచ్చి ముందే అంతవరకు వేచి ఉండకుండా మరణము యొక్క రహస్యమును గుర్తెరింగి ఇప్పుడు ఇక్కడ ఎవడైతే మరణమును ఆహ్వానించి కౌగిలించుకుని కూర్చుంటాడో వాడు జ్ఞాని. మీకు మోహము యొక్క ఒక దృష్టాంతం చెప్పాను. కాబట్టి ఇటువంటి మోహము, ఇలాగ అనేక రకముల మోహము కలదు. ఈ మోహము తొలగిపోయినది. ఇంకో మోహానికి ఇంకో దృష్టాంతం చెప్పమంటారా మీకు? మనుషులు ఏం చేస్తారంటే దేహము యొక్క ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ వహిస్తారు. అస్తమానం వెళ్ళి ఈసీజీ తీయించుకోవటం, హార్ట్ ఏదో టెస్ట్ చేయించుకుంటూ ఉండటం, రక్త పరీక్షలు చేయించుకోవటం, ఇలాంటివి ఏవో చేస్తూ దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అలా ప్రయత్నిస్తూనే ఉంటారు, అంతే, దేహం ఆరోగ్యంగా ఏమీ ఉండదు. మీరు గమనించారా, ఒకసారి హాస్పిటల్కి మీరు వెళ్ళి దర్శనం చేసి వచ్చారంటే రోజు దేవాలయాన్ని దర్శించినా మానినా పర్వాలేదు, కానీ హాస్పిటల్ని మాత్రం దర్శిస్తూనే ఉండాల్సి ఉంటుంది ఆ ఫైల్ పట్టుకుని, అవునా? తర్వాత డాక్టర్లు ఏమని చెప్తారు, మీ హార్ట్కి ఎక్కడో చిన్న బ్లాక్ ఉందండి, మీరు స్టెంట్ వేయించుకోవాలని చెప్తారు. అవునా? ఈ మధ్యన 20 సంవత్సరాల రీసెర్చ్ చేసి ఈ మధ్యన తేల్చిన మహాసత్యం ఏమిటంటే
టెంట్ వేసినా వేయకపోయినా ఒక్కటే అని తెలిసాడు. మరి 20 సంవత్సరాలు ఈ టెంటుల వెంట పరిగెత్తుట మోహమా కదా? అది మోహం. మీరు చేయాల్సింది హార్ట్కి బ్లాక్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని దాని వెంటబడి టెంటులు వేయించుకోవడం కాదు మీరు చేయాల్సింది. అది కాదయ్యా బాబు, నువ్వు చేయాల్సింది, నువ్వు మోహంలో ఉన్నావు. మరి ఏం చేయాలి? నీ మనస్సులో అసూయ గలదా, ద్వేషము గలదా, లోభము గలదా, నేను నాది అనే అహంకారము గలదా, ఉన్నాయా లేదా? ఇవి ఉన్నాయా లేదా? ఉన్నాయి. వాటి కారణంగా నీకు బ్లాక్ వచ్చింది. ఇది ఎవడైనా చెప్తున్నాడా? నువ్వు వాటి సంగతి చూడు. నువ్వు అసలు స్టెంట్ వేయించక్కర్లేదు, బ్లాక్కి టెస్ట్ కూడా చేయించక్కర్లేదు. మీకు రహస్యం చెప్పమంటారా? బ్లాక్ వచ్చిందని అన్నాడా? ఈ బ్లాక్ వచ్చిందని అన్నవాడు బతుకున్నాడా పోయాడా? బతికే ఉన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? ఇదే అర్థం ఏంటండి? ఆ బ్లాక్ వల్ల హార్ట్కి ఏమీ నష్టం లేదు కదా అర్థం. కానీ రేపు పోతావు నువ్వు అని చెప్పి వీడు స్టంట్ వేస్తాడు. రేపు మాట చూసుకొచ్చి ఇప్పుడు బతికే ఉన్నాను కదా నేను, ఆలోచించండి. కాబట్టి మీరు చేయవలసినది దేహమును పరిరక్షించే ప్రయత్నం కాదు, మీరు చేయాల్సినది మనస్సులో మోహము లేకుండా చూసుకోవాలండి. అది మీరు చేయాల్సింది. అయ్యో, మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానము, మోహము, వాటి కారణంగా మనస్సులో ఆందోళన, ఆదుర్ద బయలుదేరి మీకు ఆ బ్లాక్ వచ్చింది. లేకపోతే మీకు బ్లాక్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కాబట్టి మీరు స్టెంట్ అన్నప్పుడు కూడా మోహమే కారణము. దృష్టో మోహ. మీకు మోహానికి ఇంకో దృష్టాంతం చెప్తారన్నా స్టెంట్ దగ్గరికి వచ్చాను. నేను చెప్పదలుచుకున్నది అది కాదు, నేను డైవర్ట్ అయ్యేది చెప్పాను. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీకు మోహానికి దృష్టాంతం రెండోది కాదు, ఇప్పుడు మూడోది అవుతోంది. ఏమిటంటే, మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారా లేదా అనుకుంటున్నారా? మరి అయితే జాగ్రత్తగా వినండి, ఇది నేను చెప్పాను ఇంతకుముందు. నాకు సంతోషం కావాలి, నేను సంతోషంగా ఉండాలి అని మీరు అనుకుని దానికోసం మీరు ప్రయత్నం చేసినంత కాలము మీరు దుఃఖంలో ఉండిపోతారు. నాకు సంతోషం కావాలి అంటే మమ అయింది, నేను సంతోషంగా ఉండాలి అంటే అహం అయినది. అహంకార మమకారములను పెట్టుకుని దాన్ని మీరు సంతోషానికి అన్వయించినంత కాలము మీకు ఆ సంతోషము మిమ్మల్ని వంచిస్తూ మీకు దూరంగా ఉండిపోతుంది. మీరు చేయాల్సింది అది కాదు, మీరు మోహంలో ఉండి అపని చేస్తున్నారు. మీరు చేయాల్సింది అది కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవడైనా అసంతోషంతో అన్హ్యాపీ ఉన్న మనిషి మీ కంటపడితే వాడి అసంతోషాన్ని మీరు దూరం చేయండి. ఎవరో ఉన్నారు ఈ కష్టంలో ఉన్నానండి, మీరు ఏదైనా నన్ను దయచేసి మీరు ఏదైనా నన్ను రక్షించాలి. ఎందుకో ఎంతమాట, నిన్ను నన్ను రక్షించాల్సిన వాడు వేరే ఉన్నాడు, నేను నిన్ను రక్షించనక్కర్లేదు. కానీ నీ కష్టం మటుకు, నీ కష్టం నా కష్టమే రా, చూడు ఈ సంగతి చూడు, దీంతో నీ కష్టం పోయిందా లేదా? పోయింది సార్ అన్నాడు. ఇప్పుడు మీరేం చేశారు? కష్టంలో ఉన్న మనిషిని ఆ కష్టం నుంచి బయటపడేశారు కదా. అది వెదివాడ ఆనంద సంతోషాన్ని పొందే ఉపాయం, అది సంతోషాన్ని పొందే ఉపాయం. ఇది ఎంతమంది గమనించారు? 18 అధ్యాయాలు భగవద్గీత వర్ణించారే తప్ప ఈ పాయింట్ గమనించారా? నేను మళ్ళీ చెప్తున్నా, ఎంతకాలమైతే మీరు సుఖమును పొందుట కొరకై ప్రయత్నిస్తూ ఉంటారో అంతకాలము ఆ సుఖము మీకు దూరంగానే ఉండిపోతుంది. మీరు సుఖం కోసం ప్రయత్నం మానేసేయండి. దుఃఖిస్తున్న మనిషిని మీ కంటపడితే వాడు దుఃఖాన్ని దూరం చేసే ప్రయత్నం చేయండి.
సుఖం మీ వెంట పడుతుంది. అది అంతేకాదు, సుఖమును పొందే ఒకే ఒక ఉపాయం అది, రెండవ ఉపాయము లేనే లేదు. కానీ మానవులందరూ కూడా తమ సుఖం కోసం ధనమును సంపదలను ప్రోగు చేస్తారు, భోగ సాధనములను ప్రోగు చేస్తారు, గంగా ఇత్యాది నదులలో తీర్థములలో స్నానాదులను చేసి పూజాదులను చేసి తమ సుఖం కోసం పుణ్యాన్ని ప్రోగు చేస్తారు. మూడు రకాల విషయాల్ని ప్రోగు చేస్తూ ఉంటారు, ధర్మ అర్థ కామం. ఈ మూడింటిని వీళ్ళు ప్రోగు చేస్తూ ఉన్నంతకాలము వీళ్ళు దుఃఖంలోనే ఉండిపోతారు. మోహం అది, మూడు కూడా మోహమే. ఆ మోహం నుంచి మీరు బయటకు వచ్చేసి నాకు సుఖమక్కర్లేదు, నాకు ఎవ్వరూ సుఖమును ఇయ్యనక్కర్లేదు, నాకు మీరు భిక్ష పెడితే చాలు, సుఖం మీరు నాకు ఇవ్వడం ఏమిటి, నా స్వరూపము సుఖమై ఉండగల యోవై భూమా తత్ సుఖం, నేను పరబ్రహ్మ స్వరూపుడను, నా స్వరూపమే సుఖము, అది నాకు మీరు ఇవ్వక్కర్లేదు. కడుపులో కొంచెం ఖాళీగా ఉంది, నకనకలాడుతుంది, రెండు మెతుకులు పెడితే సరిపడుతుంది. మీరు ఆ సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో ఇంకా ఆ తర్వాత మీకు దుఃఖం అనేది ఉండదు, మీకు మీ స్వరూపం మీకు ప్రకటమవుతూ ఉంటుంది. ఇది ఎంత సరళంగా ఉన్నది, ఎంత రెండో ఎక్కం రెండు నాలుగు దానికంటే సరళంగా ఉంది నేను చెప్పింది. కానీ మోహము మనిషిని ఇంతటి సరళమైన సత్యమును గుర్తించకుండా చేస్తుంది. ఈ మతమును బోధించే బోధకులు కూడా వాళ్ళు ఏమీ బుద్ధిమంతులేమీ కాదు. బుద్ధిమంతులైతే ఈ సత్యాన్ని బోధించి ఉండాలి. వాడు నీకు సుఖం లేదంటున్నావా, నీకు సుఖం చెప్పే ఉపాయం నేను చెప్తాను, నువ్వు ఈ పని చేయి అని చెప్తాను. అంతే తప్ప నీకు మోహము వలన నువ్వు ఆ రకమైన మాట మాట్లాడుతున్నావు తెలుసుకో అని చెప్తున్నాడా ఎవడైనా? కాబట్టి ఈ మోహము ఇంతటి హానికారకమైనది, అటువంటి మోహము నాకు దూరమైనది అంటాడు. నష్టో మోహ. అంతే తప్ప శ్రీకృష్ణ 18 అధ్యాయాల భగవద్గీతంతా నీ దగ్గర నేను ఉపదేశం పొందినాను, నాకు నెత్తి మీద బంగారు కిరీటం పెట్టినట్టు ఉన్నది అని అన్నాడా? ఏమైనా కిరీటం పెట్టుకున్నాడా పోనీ? యూనివర్సిటీ డిగ్రీ సంపాదించినప్పుడు నల్లకోటు తొడిగి ఓ టోపీ, ఒకటి చిత్రమైన టోపీ పెట్టుకుని గొప్పగా ఫీల్ అయ్యాను. అలాగేమైనా ఉందా అర్జునుని విషయం? అలాగేమీ లేదు. బ్రహ్మజ్ఞానం అలా ఉండదు. బ్రహ్మజ్ఞానము అంటే జ్వరము తగ్గుట వంటిది. ఈ మోహం అనే జ్వరము తొలగిపోవుటయే బ్రహ్మజ్ఞానము. ఇంకా అంతకంటే వేరే బ్రహ్మజ్ఞానమేమీ ఉండదు. నష్టో మోహ. భాష్యకారులు ఎంతవరకు వచ్చాము? అనేన మోహనాశ ప్రశ్న ప్రతివచనైన సర్వశాస్త్రార్థ జ్ఞానఫలం ఏతావదేవ ఇది నిశ్చితం అని చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పేసేమిటి? ఎస్య లాభాత్ సర్వగ్రంథీనాం విప్రమోక్ష అని చెప్పేశాను. త్వత్ప్రసాదాత్ తవ ప్రసాదాత్ మయా త్వత్ప్రసాదమాశ్రితేన అచ్యుత అంతవరకు చెప్పాను. నష్టో మోహ అజ్ఞానజ సమస్త సంసారానర్థహేతు సాగర ఇవ దుస్తర అది వరకు చెప్పాను. అదే ఇప్పుడు చెప్పాను, మళ్ళీ ఆ మాట ఇప్పుడు చెప్పాను. ఈ మోహం అనేది సముద్రము, దాన్ని మనిషి దాన్ని దాటలేకపోతున్నాడు. ఈ మోహమును మనకి జీవితంలో ఉండే సకలములైన ఆపదలకు కష్టములకు ఒకే ఒక కారణము మోహము. సమస్త సంసార అనర్థ హేతు. మీకు ఆర్టరీలో బ్లాక్ వచ్చిందంటే కారణం ఏమిటి? మోహము. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే కారణం ఏమిటి? మోహము. అత్తగారికి కోడలికి యుద్ధం వస్తుందంటే, కొట్లాట వస్తుందంటే కారణం ఏమిటి? మోహము. తండ్రి కొడుకు ధనం కోసం కొట్లాడుకుంటున్నారంటే కారణం ఏమిటి? మోహము. భార్యాభర్తలు కీచులాడుకుంటున్నారంటే కారణం ఏమిటి? మోహము. ఇంకా ఏమైనా ఉన్నాయా సంసారంలో అనర్థములు? ఉంటే
వాటన్నిటికీ ఏకైక కారణము మోహము. మోహం అంటే ఏమిటో తెలిసిన వివేకము లేకుండుట, ఆత్మ అనాత్మ వివేకము లేకుండుట. అంతర్దృష్టి లేకుండుట దేవుడు బయట ఉన్నాడంటాడే, అది మోహమునకు పెద్ద దృష్టాంతం. దేవుడు బయట ఉన్నాడా? దేవుడు ఎక్కడో కొండ మీద ఉన్నాడా? కొండ అంటే జ్ఞానం అని అర్థం. ఆరుఢ ఆరుక్షు అనే ప్రయోగములు జ్ఞాన సందర్భంలో శ్రీకృష్ణుడు ప్రయోగించినాడు, అది కొండ అంటే. సప్త ఏడు ఏడు కొండలంటే అర్థం ఏంటి? ఏడు కొండలంటే మీరు ఏడు స్టెప్స్ దాటుకుని లోపల విజ్ఞానమును సంపాదించాలి అని అర్థం. ఏడు స్టెప్స్ ఉన్నాయి యోగ వాసిష్టంలో, ఏడు రసం. దాంట్లో మొదటిది, నేను ఏడు చెప్తున్నా ఊరికే ఏడు ఎలా ఉంటాయో చెప్తున్నా, మొదటిది భగవద్గీత చదువుకోవాలనే ప్రీతి కలగడము, సత్సంగమునందు ప్రీతి కలగడము, ఎంతో కొంత శ్రమకు ఊర్చి అయినను సత్సంగమును విడిచిపెట్టకుండగా వెళ్ళుట మొదటి భూమిక, మొదటి కొండ. ఇప్పుడు వ్యాపారం పనులన్నీ మానుకుని సత్సంగం ఎక్కడ చేస్తామండి అని అనుకుని మానేయకుండా ఆ సత్సంగముతో నేలబడుట, దాన్ని వెంట పట్టుకుని వదలకుండా ఉంచుట రెండవ కొండ. రెండవ కొండ, ఈ కొండలకు ఏవో పేర్లు పెడతారు, నారాయణాద్రి, శేషాద్రి, ఈ అద్రి, ఆ అద్రి. అద్రి అంటే కొండ. కొండకి మీరు ఏదైనా పేరు పెట్టచ్చు, దానిదే ఉంది పేరుకే మహాభాగ్యం. ఇవి కొండలు, ఏడు కొండలు. ఆ భగవద్గీతలో చెప్పినటువంటి వచనములను జాగ్రత్తగా విని ఆకలింపు చేసుకుని వాటిని అనుభవంలోనికి తెచ్చుకునే ప్రయత్నమును చేయుట మూడవ కొండ. ఇలాగ మీరు ఏడు కొండలు దాటుకుని దాటారంటే అసలు ఏడు కొండలదాకా అక్కర్లేదు, మీరు మొదటి కొండలోనే మీకు ఫలం కనపడుతుంది. ఆ సంసారంలో మనకి అనుభవానికి వచ్చేటువంటి అనర్థములు ఎన్ని గలవో వాటినన్నిటినీ పోగొట్టేసేటువంటిది మోహము. మీకు మోహానికి ఇంకో దృష్టాంతం చెప్పండి, మూడు చెప్పండి, నాలుగోది. కడుపు నిండాలంటే కొంచెం రైస్ తినాలండి, మోహము. ఈ మోహం కారణంగా జనులు డయాబెటీస్తో బాధపడుతున్నారు. కడుపు నిండాలంటే అన్నం తినక్కర్లేదు, అన్నం తినక్కర్లేదు, ఇంత అన్నం ఇంత కూడా తింటే కూడా కడుపు నిండుతుంది. ఏమిటండి, మన వాళ్ళందరూ పెద్దలందరూ చక్కగా అన్నం మల్లె పువ్వులు అంటే అన్నం తిన్నారు, మనం కూడా అదే తినాలి, మోహము. నెయ్యి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మోహము. కాదండి, వేదంలో చెప్పారు, వేదంలో నెయ్యి వేస్తే అగ్నికి మంచిదని చెప్పారు, నీకు మంచిదని చెప్పలేదు. ఓకే, కాబట్టి సంసారంలో ఎన్ని అనర్థములు ఉన్నాయో సమస్త అంటున్నారు భాష్యకారులు. ఈ భాష్యం చాలా గొప్పదండి. మళ్ళీ మీరు ఈ భాష్యం అయిపోయిందంటే ఇంకా శంకర భాష్యం యొక్క పరిమళము పసంద్ అంతా అయిపోతుంది, ఇంకా ఏం మిగలేదు. ఇంకా ఈ ఒక్క భాష్యం ఆఖరి భాష్యం, వన్ లాస్ట్ టైం. సంసారులకు సంసారం అనే అర్థమును వాళ్ళ ముఖానికి చూపించేటువంటి అవకాశం, వన్ లాస్ట్ టైం. ఈ భాష్యం మీరు నన్ను కంగారు పెట్టేస్తే నేను ఫినిష్ చేసేస్తాను, ఇంకా ఆ తర్వాత ఏం మిగలే. మన లాస్ట్ టైం మీరు మొత్తం భగవద్గీత అంతా కూడా ఇక్కడ మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఈ నాలుగు మూడు పేరాలు, ఈ మోహమును దాటుట అంత సులభము కాదు, దుస్తర. మోహం నుంచి బయటపడడానికి ఎంతటి వివేకం కావాలి. బంగారము అనర్థకరము అని తెలియటానికి వాడు ఎంతటి వివేకవంతుడై ఉండాలి, అదేమీ అంత తేలిదు కాదు. అది ఎవరికో కానీ అంతటి ఆ పుణ్యం రాదు. కాబట్టి దుస్తర మీకు వస్తుంది, మీరు కావాలనుకుంటే మీకు వస్తుంది. దుస్తర అజ్ఞానజ తత్వాన్ని తెలుసుకోకపోవడం వల్ల వచ్చినది. సో కాబట్టి మీరు చేయాల్సిందంతా ఒక్కటే, మనస్సును శుద్ధి చేసుకుంటా. ఇప్పుడు మీరు
మోహము గురించే ఇంకా చెప్తున్నాను. ఒకవైపు దేహము గలదు, ఇంకొక వైపు తెలివి గలదు. మ్యాటర్ అండ్ స్పిరిట్. ఓవైపు దేహము, ఇంకోవైపు ఎరుక. ఎరుక అనుభవంలోకి వస్తుందా? వస్తుంది. ఎరుక అనుభవంలోకి రావట్లేదు, వస్తుందిగా. కళ్ళు చూస్తున్నాయి. కళ్ళు చూస్తున్నాయంటే కనురెప్పల కారణంగా చూస్తున్నాయా, ఎరుక కారణంగా చూస్తున్నాయా? ఎరుక కారణంగా. కనురెప్పలను కళ్ళను చక్కగా మీరు అలంకారం చేశారనుకోండి, అవి చక్కగా చూడగలుగుతాయా? అందుకోసం చూడవు. కళ్ళు ఎందుకు చూస్తున్నాయి? ఎరుక కారణంగా చూస్తున్నాయి. కాబట్టి ఒకవైపు మ్యాటర్ దేహము, ఇంకొక వైపు ఎరుక. మనం ఏం చేస్తున్నాము? ఆ మనస్సులో ఉండే మోహం కారణముగా ఆ దేహమును నేను అనుకుంటున్నాను. ఆ ఎరుక నా స్వరూపము అని తెలుసుకోవడం అది అలాగే మిగిలిపోయింది. దీని గురించి ఆలోచించండి. ఆ ఎరుక నా స్వరూపము అని తెలుసుకోవడం ఎప్పుడు తెలుసుకోవడం? ఇప్పుడే ఇప్పుడే పరిశీలనకి పెట్టండి దాన్ని. ఆ విధముగా మీరు మోహము నుంచి బయటపడాల్సి ఉంటుంది. సరళం కాదు, కానీ తప్పక చేయాల్సి ఉంటుంది. మోహము నశించినది, స్మృతి లభించినది అంటారు. అంటే స్మృతిశ్చ ఆత్మతత్వ విషయ లబ్ధ. ఆత్మస్వరూపం మనకు సంబంధించినటువంటి జ్ఞానము, స్మృతి అంటే జ్ఞానము, లభించినది, తెలిసింది. ఆత్మస్వరూపమేమో తెలిసింది. మీ స్వరూపం ఏమిటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించండి. మీ స్వరూపము మీరు నేను అని అనుకుని మీరు ఆలోచించండి. నేను కళ్ళు మూసుకుని నేను అని భావన చేసి చూసుకోండి. ఆ నేను అనే భావన యందు, నేను అనే భావన యందు, భావన ఇక్కడ ఇక్కడ కాదు, నేను అనే భావన యందు నామరూపములు ఉన్నవా? చెప్పండి మీరు నాకు. మీకు ఏమనిపించింది? ఏమనిపించలేదా? ఏమనిపించింది? నామరూపములు చెప్పండి. ఏమనిపించిందా? అదే జ్ఞానం, అదే జ్ఞానం. అది ఇప్పుడు తెలుసుకుంటారా లేకపోతే మళ్ళీ అడగ తెలుసుకుంటారా? ఇప్పుడే నేను అనే భావన యందు దేశము కాలము లేవు. అవునా కాదా చెప్పండి మీరు. దేశము లేదు, కాలము లేదు. మీరు న్యూయార్క్లో ఉన్నప్పుడు అదే నేను, ఢిల్లీలో ఉన్నప్పుడు అదే నేను, ఇంట్లో ఉన్నప్పుడు అదే నేను, మార్కెట్లో ఉన్నప్పుడు అదే నేను. సుముహూర్తంలో నేనుకి దుర్ముహూర్తంలో నేనుకి తేడా ఏమైనా మీకు వచ్చిందా చెప్పండి మీరు. మరి ఏమిటి సుముహూర్తం దుర్ముహూర్తం అని పట్టుకుని వేలాడుతున్నారు? మీరు చూసుకోండి. ఇవాళ వర్జ్యం 9 వర్జ్యము, 11 దుర్ముహూర్తము. ఓకే, ఉదయం 7 సుముహూర్తమే కదా, అప్పుడు నేను అని అనుకోండి. 9 వర్జ్యం టైంలో నేను, దుర్ముహూర్తం టైంలో మళ్ళీ నేను, ఏమైనా తేడా ఉన్నదా? లేదు. ఇంకా ఫైనల్గా నేను అనే భావన అది ఎలా కుంచుకుపోయినట్టుందా, విస్తారముగా ఉన్నదా? అదే బ్రహ్మ అంటే అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు మీరు ఇతరులను ప్రేమతో చూశారనుకోండి, వాళ్ళకి ఏదైనా ప్రేమతో సేవ చేసినారనుకోండి, చిన్న సేవ ప్రేమతో, ప్రేమతో పలుకు పలికినారనుకోండి, వారి మనస్సుకి సంతోషం కలిగే విధంగా ఓ పలుకు పలికారు, ఏదో చిన్న సేవ చేసినారు, అప్పుడు మీకు ఆ ప్రేమయే దైవము అని మీకు ఎప్పుడూ అనిపించలేదా? కష్టం అనిపించడం. ఎందుకంటే మీరేం చేశారు, దైవాన్ని ఓ పెద్ద ఇల్లు చేసి ఎక్కడో కూర్చోబెట్టారు, ఓ విగ్రహాన్ని చేసి పూజాగృహంలో కూర్చోబెట్టారు,
పూజాగృహంలో కూర్చోబెట్టలేదు, కూర్చోబెట్టి తాళం వేశారు. దేవుడికి తాళం వేసేసారుగా. ఒక ఆయన అడిగాడు, ఏమండి స్వామివారు ఎప్పుడైనా గర్భగుడి దాటి గడప దాటి బయటకు వస్తారా అని అడిగాడు. అని పెద్ద మీమాంస. అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగినంత గంభీరంగా అడిగాడు, స్వామివారు గడప దాటి గర్భగుడి నుంచి బయటకు వస్తారా అంటే ప్రశ్న. అసలు ఆ ప్రశ్న ఎందుకు పుట్టింది అంటే, మనం స్వామివారిని చాలా బలంగా ఫిక్స్ చేసి పెట్టాం కదా, యంత్రం తంత్రం మంత్రం అన్నీ పెట్టి, సిమెంటు అన్నీ పెట్టి బాగా ఫిక్స్ చేసి పెట్టాం కదా. ప్రతిష్ట అంటే ఫిక్స్ చేయటమే, ఫిక్స్ చేసి పెట్టాం కదా. ఆయన అక్కడే కూర్చుంటాడా, ఎప్పుడైనా అవన్నీ ఆ బంధాలన్నీ తెలుసుకుని బయట అడుగు పెడతాడా అని సందేహం వచ్చి అడిగాడు భక్తుడు, మంచి జిజ్ఞాసు అయిన భక్తుడు. అప్పుడు గురువుగారు సమాధానం చెప్పారు, నాయన ప్రతిరోజు రాడురా, బ్రహ్మోత్సవాల టైంలో ఏదో ఒక్కసారి బయటకు వచ్చాడు, నేను చూశాను అని చెప్పాడు. ఊరు వెళ్ళి మరి మీరు దేవుణ్ణి ఆ విధంగా తయారు చేసి పెడితే మోహము దేవుణ్ణి ఇతరుడుగా, నేను మనిషిని, దేవుడు మనిషి, నాకు చేతులు కళ్ళు ఉంటాయి, దేవుడికి చేతులు కళ్ళు ఉంటాయి, నాకు భార్యాపిల్లలు ఉంటారు, దేవుడికి భార్యాపిల్లలు ఉంటారు, మీరు ఆ దేవుణ్ణి ఆ విధంగా తయారు చేసి పెడితే మీకు ఆ దైవత్వ అనుభవానికి వచ్చే ఉపాయమే లేదు. అది దైవం, దాన్ని ప్రచారం చేయడానికి పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద గురువులు తయారైనారు. ఏది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ప్రచారం చేయడానికి, దాన్ని ప్రచారం చేయడం ఎందుకండి, అది అందరూ దాంట్లోనే పడి ఉన్నారు, మీరు కొత్తగా ప్రచారం చేయనక్కర్లేదు. మీరు ఏదైనా ప్రచారం చేయదలుచుకుంటే నాన్న నువ్వు ఆరాధించే దైవము నీ ఎందే గలదు అని చెప్పాల్సి ఉంటుంది. ఏమైనా చేతనైతే మొనగాడైతే ఆ మాట చెప్పాలి, వాడు మొనగాడు. ఈ దీనికి ప్రచారమే ఉంది. ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో ఒకసారి ఆయన అడుగు బయట పెడితేనేమిటి పెట్టకపోతేనేమిటి క్యా ఫరక్ పడతా హే, హైదరాబాదీ భాషలో చెప్పాలంటే క్యా ఫరక్ పడేగా. కాబట్టి ఆ దైవము రేదర్ దైవత్వము మీరు అనుభవానికి తెచ్చుకోండి, మీరు ఆ ప్రయత్నం చేయండి, దాన్నే ఆత్మజ్ఞానము అంటారు. ఆత్మతత్వ విషయ స్మృతి లబ్ధ, నా స్వరూపము పూర్ణము, నేను ఆనంద స్వరూపుడను అని ఒకసారి అనుకోండి. మాట వలసిగానే అనుకోండి, మీ సొమ్మేం పోదు ఇంతట్లోకి, నేను దుఃఖిని, నేను అభాగ్యుడను, నేను పాపిని అనుకున్నారు కదా, మొత్తం జన్మంతా అలాగే అనుకుంటున్నాం, పాపోహం పాపకర్మాహం, ఇంకెంతకంటే దోషం వేరే ఉంటుంది. ఒక్కసారి అనుకోండి, ఆ దైవం నా యందే ఉన్నాడు, ఆ దైవం నా స్వరూపమే అయి ఉన్నది అని అనుకోండి. మాట వరుసకైనా అహం బ్రహ్మాస్మి అనుకోండి, మాట వరుసకైనా అనుకోండి, అలా అంటారు తెలుగులో మాట వరుసక, పోనీ మాట వరుసకి ఇస్తాను అనవయ్యా అన్నో అని అలా బిగించుకుపోతే బిగుసుకుపోతే ఎలాగా మాట వరుసకు ఇస్తాను. మంగళహారతి పళ్ళల్లో నాలుగు వరహాలు వేయండి, నేను వేయను అలాగదే అది ఊ అనుకోని ఊ అండవు. అలా బిగుసుకుపోవడం, అలా బిగుసుకుపోనక్కర్లేదు, మాట వరుసకి సరే ఊ కానివ్వండి అంటే పాపం వాళ్ళు హారతి ఇచ్చేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మీరు ఇచ్చారో మానేరో. ఊ అనడానికి ఏం పోయే, అదే రకంగా మాట వరుసకి అహం బ్రహ్మాస్మి అని అనుకుని చూడండి. రామతీర్థ సజెస్ట్ చేశారు ఈ రకంగా, దీన్ని సాధన అన్నారు ఆయన. స్వామి ఓంకార్ ధ్యానం అంటే ఇదే ధ్యానం అని చెప్పారు. మీరు ధ్యానం పుస్తకం చదివితే తెలుస్తుంది, ఇదే ధ్యానం. నేను ఆ పరమాత్మ స్వరూపము, నేనే ఆత్మస్వరూపము, అదే పరమాత్మ, అదే దైవత్వము, అదే ప్రేమ, అదే నా స్వరూపము, వాస్తవంలో అదే నేను అని అనుకోండి.
మిమ్మల్ని ఎవరు ఏమీ కొట్టరు కదా అలా అనుకుంటాను. కాదండి, దేవుడు వచ్చేసి కొట్టేస్తాడు, దేవతలు వచ్చి కొట్టేస్తారు. వాళ్ళు ఏం కొట్టేరా బాబు? ఆ మోహం నుంచి బయటపడిపోతే మీ స్వరూపము మీకు అనుభవానికి వెంటనే వచ్చేస్తుంది. అదే అర్జునుడు అంటున్నాడు. స్మృతి లబ్ధ. ఇంతకీ అది తెలిస్తే ఏమవుతుంది? సపోజ్ ఆ రకమైన జ్ఞానము ఎరుక మీకు కలిగినదే అనుకునుడు, అప్పుడు ఏం ఒరుగుతుంది? ఏం వచ్చి ఒళ్ళో ఏదైనా వచ్చి పడుతుందా? అంటే కొత్తగా ఏమీ వచ్చి పడదు. మీరు ఎంత పొడుగున్నారో అంతే ఉంటారు. మీ నెత్తికి మీద కిరీటం ఏమీ రాదు. మరి ఏమవుతుంది? ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుందో అదే అవుతుంది. యస్యాలాభాత్ సర్వగ్రంథీనాం విప్రమోక్ష. ఇంకా ఈ వచనాలు ఇంకా మళ్ళీ మళ్ళీ రావండి. చాలా విలువైన వచనములు, స్వర్ణాక్షరములలో లిఖించదగిన వచనములు. యస్యాహ అంటే స్మృతి కదా. జ్ఞానం అయితే యస్యావచ్చు. ఏ జ్ఞానము లభించుట వలన అంటే అహం బ్రహ్మాస్మి, నేను పూర్ణుడను అని మీరు అనుకోండి. ఇప్పుడు రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడము తప్పదు, మందు మింగడము తప్పదు కదా. అది నడుస్తూ ఉంటుంది, అదే వెంటనే అయిపోయేది కాదు, అది నడుస్తూ ఉంటుంది. దాన్ని అలాగ సాక్షిగా దర్శించండి. నేనే రోగిష్ఠివాడిని, నా ప్రారంభం ఇలా ఉంది, నా కర్మ కాలిపోయింది, ఇటువంటి మాటలు మానేయండి. ఏదో పాపం అనుభవిస్తున్నాను, ఈ మాటలు కట్టిపెట్టండి. మీకు పాపం లేదు, పుణ్యం లేదు, మీరు పుణ్యపాపములకు అతీతమైన వాళ్ళు. మీకు శుభోక్తృత్వం లేదు, కర్తృత్వము లేదు, ఆ రెండు కూడా దేహానికి మనస్సుకే ఉంటాయి. ఈ మాటలు, ఇటువంటి మాటలన్నీ మానేసేయండి. నాకు గ్రహస్థితి బాగులేదు, మానేయండి. ఆ మాట తప్పు మాటది. గ్రహములు ఏమైనా తప్పుగా తిరుగుతున్నాయా? సూర్యుడి చుట్టూ కరెక్ట్గా తిరుగుతున్నాయా? ఏమైనా సందేహం ఏమైనా ఉందా? సందేహం ఏమి అక్కర్లేదు. సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం అయింది కదా. అంటే అర్థం ఏమిటి? గ్రహములన్నీ కూడా సూర్యుడి చుట్టూ కరెక్ట్గానే తిరుగుతున్నాయి. కాబట్టి గ్రహస్థితి బాగులేకపోవడం ఏమిటి అసలు? ఈ మాటలు ఏమిటి అసలు? ఈ మాటలే తప్పు. మీరు అసలు ఎటువంటి మాటలు అనకూడదు. ఒకటే మాట అనాలి, అహం బ్రహ్మాస్మి, నేను పూర్ణుడను, నేను ఆనంద స్వరూపుడను. దేహమునందు ఏదైనా క్లేశం ఉంటే దాన్ని నిర్వహించుకుంటాము. దేహాన్ని చెడగొట్టుకోమని చెప్పటం లేదు. దేహమును తెలివితేటలతో నిర్వహించండి. దేహము ఇప్పుడు చాకలివాడికి గాడిద ఎట్లో, నాకు దేహము అట్లు. చాకలివాడు గాడిదని దానికి గాయాలు చేసాడనుకోండి, మొన్నాడు అది ఆ మూట మొయ్యలేకుండా అయిపోతుంది. దానికి తిండి పెట్టలేదనుకోండి, అది ఆ గాడిద మూట పెట్టగానే అది కోలబడిపోతుంది, అక్కడే కోలబడిపోతుంది. అది కోలబడిపోతే కరపుచ్చుకుంటుండు కొట్టాడు అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపకారం ఉంటుందా? ఉపకారం ఉండదు. ఈ మూటను వీడే మోసుకుపోవాలి చెరువు దగ్గరికి. కాబట్టి వాడు చేయాల్సింది ఏమిటి? గాడిదకి కొంత తిండి పారేస్తూ ఉండటం. దాన్ని గడ్డి ఎక్కడుందో అక్కడ వదిలేస్తే అదే తింటున్నాయి. గాడిదని కొంచెం సంరక్షించి పెట్టుకోవటం, సో దట్ మొన్నాడు అది పనిచేస్తుంది. చాకలివాడికి గాడిద ఎట్లో, నాకు ఈ దేహము అట్లు. దాన్ని కాపాడుకుంటూ కండిషన్లో పెట్టుకోవడం. కాపాడుకోవడం అంటే కండిషన్లో పెట్టుకోవడం. కారుకి కార్బొరేటర్ క్లీన్ చేసి ఇంజిన్ క్లీన్గా పెట్టుకుంటారా, లేకపోతే రంగులు వేసుకుంటూ కూర్చుంటారా? ఒక ఆయన కారు లోపల అన్ని అలంకారాలు చేశాడు. హనుమంతుడిని ఒకటి వేలాడగట్టాడు. హనుమంతుడిని వేలాడగా హనుమంతుడు ఇలా ఇలా ఊగుతూ ఉంటే నీకేమొచ్చింది? హనుమంతుడిని వేలాడగట్టాడు. ఎక్కడో బయట అమ్ముతారు, మేడ్ ఇన్ చైనా హనుమంతుడిని తీసుకురాడో అక్కడ వేలాడగట్టాం. ఓ పెర్ఫ్యూమ్ ఏదో పెట్టాడు, సింథటిక్ పెర్ఫ్యూమ్ పెట్టాడు సీసా లోపల. అలంకారముగా అపోల్స్టర్స్ అంటారు, అంటే సీట్ల పైన కవర్లో అన్నీ అందంగా పెట్టాడు. రంగు కూడా మంచి రంగు వేసుకున్నాడు, లోపల కూడా రంగు వేశాడు. ఇంజన్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఏం చేస్తారు?
అలా ఉండకూడదు. ఈ అలంకారాలు ఇప్పుడు సఫారీ సూట్ అయితే వేశాడు, బూటు వేశాడు, చక్కటి రంగు వేసి క్రాపింగ్ బాగా దువ్వాడు, కానీ షుగరు తినడానికి లేదు, తే మానేయలేడు. ఎందుకది? షుగర్ కాకపోతే హార్ట్. అలా కాదు, కారు కండిషన్లో పెట్టుకోవాలి. అందం కాదు ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం. అందం వేరు, ఆరోగ్యం వేరు. అందం మోహము, కల్పన. ఆరోగ్యము ఫ్యాక్ట్, ట్రూత్ కాదు, ఫ్యాక్ట్, ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి దేహము ఎడల అటువంటి భ్రమను ఏమీ పెట్టుకోకుండా మీరు సాక్షిగా దర్శించండి. నా స్వరూపము పూర్ణము అని మీకు తెలుస్తూనే ఉంటుంది. దీని పేరే ఆత్మజ్ఞానము. దీంట్లో కష్టమేముంది? ఇది మీకు లభిస్తే ఏమవుతుంది? ఇది లభిస్తే ఏమవుతుంది? మీకు 2000 రూపాయల కాగితం జేబులో ఉంటే ఏమవుతుందో బాగా తెలుసు, తెలుసు కదా. ఏమవుతుందో తెలుసు కదా. ఏమవుతుంది? బసేరా హోటల్కి వెళ్ళి కాళ్ళు తాచు కూర్చుని టిఫిన్లు ఆర్డర్ చేయొచ్చు. 2000 కాగితం ఉంది కదా జేబులో, అవన్నీ తిని వాడు ఇచ్చిన బిల్లుకి దీన్ని పెడితే చెల్లెలు తీసుకొస్తారు, వాడు టిప్ ఇచ్చి బయటికి రావచ్చు. కాబట్టి 2000 కాగితం జేబులో ఉంటే ఏమవుతుందో తెలుసు, కానీ ఆత్మస్వరూపం తెలుసు ఉంటే ఏమవుతుందో తెలియదు. చాలా ముఖ్యం, అది తెలియాల్సిన మాటే, కానీ ఇది చాలా ముఖ్యం. ఆత్మస్వరూపం తెలిసినట్లయితే, ఆత్మస్వరూపం అంటే అదేం పెద్దది ఏదో అనుకోవద్దు మీరు. నేను పూర్ణుడను, నాకు లోటు లేదు, ఉన్నదంతా సంతోషమే, మనకి గ్రహములు ఎప్పుడూ అనుకూలమే, దుష్టగ్రహములు అనేవి లేనే లేవు, సకల కాలం అన్నది మనకు అనుకూలమే, సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు దాని ప్రకారం పోతూ ఉంటాము, మానవులందరూ ఆత్మస్వరూపులే, శత్రుమిత్ర భేదము లేదు, ఎవళ్ళు సంతోషపడుతున్నా మనం సంతోషపడుతున్నట్టే లెక్క, ఇతరుల కష్టమును బాపుటయే మన కర్తవ్యము, మన సుఖం కోసం మనం ప్రయత్నం చేసుకోనక్కరలేదు. మీరు ఇలా ఉండండి. దీని పేరే ఆత్మజ్ఞానం. ఇదేమంత కఠినమైన విషయమేమీ కాదు. ఈ లాభాన్ని, ఈ ఆత్మజ్ఞానమును మీరు పొందినట్లయితే, అంటే మీ స్వరూపమును మీరు అరయుచున్నట్లయితే, దాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవడమే, మీరు కొత్తగా బయట నుంచి పట్టుకొచ్చేది ఏముండదు, సరిచూసుకోవడమే. వాడెవడో నన్ను తిట్టాడు, నా పూర్ణత్వం మనకి ఏమైనా భంగము కలిగినదా? అబ్బే లేదండి. నాకేమైనా దుఃఖం కలిగిందా? అబ్బే లేదండి. దుఃఖము కలుగుతుందో అదో మోహం, అది దుఃఖం లేదు. ఏం లేదు, లేదు. కాలుకి దెబ్బ తగిలితే కాలుకి నొప్పి ఉంటుంది. ఎదరవాడు తిడితే దుఃఖము కలిగిందంటే వాడు అజ్ఞానంలో ఉన్నాడని అర్థం. మోహం అది, మనకి అసలు అది లేనే లేదు. కాబట్టి మనం పూర్ణముగా ఉన్నాము. దేవుడు ఎక్కడ? దేవుడు కొండ మీద. కొండ అంటే నువ్వేనాయా బాబు? కొండ 7 కొండలు నీలోనే ఉన్నాయి. ఒకతనికి 7 కొండలని పేరు పెట్టారు. దాని అర్థం ఏమిటి? ఆ 7 కొండలు నీలోనే ఉన్నాయి కదా, అందుకని సత్యనారాయణ అని పేరు. అంటే దాని అర్థం ఏంటి? ఆ సత్యమనే నారాయణ నీలో ఉండబట్టే కదా నీకు ఆ పేరు పెట్టింది. అట్లీస్ట్ పెట్టిన పేరుకి తగ్గట్టుగా బతకక్కర్లేదు. సన్యాసులందరికీ ఆనంద అని పేరు పెడతారు. సన్యాసులందరూ 7 ముఖం పెట్టుకుని కూర్చుంటారు. ఏమిటి ఉపయోగం దానివల్ల? ఆనందాన్ని పేరు పెట్టినందుకైనా మన స్వరూపము ఆనందము అని ఒకసారి అనుకుంటూ ఉండాలి. అనుకుంటే చాలు, అనుకుంటే అయిపోతుందంటే అయిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి, మీకు మీరే మార్గదర్శనం చేసుకోండి. కాఫీ తాగాలని అనుకున్నారు, తాగారా లేదా? అలాగే మీరు ఆ విధంగా అనుకుంటూ ఉంటే, మీ స్వరూపాన్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉంటే, మీ స్వరూపాన్ని మీరు సరి చేసుకుంటూ ఉంటే, సరి చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు ఇది ఇలాగ వెనకెళ్ళిపోయిందనుకోండి, సరి చేసుకుంటున్నాను లేదా? అలాగే స్వరూపంలో ఏదైనా చిన్న కల్మషం వచ్చిందనుకోండి, సరి చేసుకోండి. అబ్బాయి ఇదేమీ లేదు, మనకి శత్రువులు ఎవరూ లేరు, ఈ శత్రుభావన అనవసరము అని సరి చేసుకోండి.
ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఈ దుఃఖం ఎందుకు వచ్చింది? గతం గుర్తుకొచ్చి దుఃఖం వచ్చినది, గతము కల్పితము, మన స్వరూపము పూర్ణము అని సరి చేసుకోవడం. నెత్తి మీద వస్త్రాన్ని సరి చేసుకున్నట్టుగా సరి చేసుకోవడం. అమ్మాయిలు అద్దం పెట్టుకుని అప్పుడప్పుడు సరి చేసుకుంటూ ఉంటారు, అది స్టీల్ తీసుకుని లేదు బాగానే ఉందని మళ్ళీ సంచిలో పెట్టుకుంటారు. అలా సరి చేసుకోవటం, సరి చూసుకోవటం, ఇక్కడ చేసుకోవటమే ఉండదు, చూసుకోవడం ఉంటుంది. తన స్వరూపాన్ని తాను సరి చూసుకుంటూ ఉంటే సరిపడుతుంది. అప్పుడేమవుతుందో తెలుసునండి, సర్వగ్రంథీనాం విప్రమోక్ష, ఈ ముడులు అన్నీ విడిపోతాయి. ముడి అంటే బ్లాక్ అండి, బ్లాక్ అన్నాను ఇందాకను, దాని పేరే ముడి. మీకు రెండు బ్లాకులు ఉన్నాయండి, మూడు బ్లాకులు ఉన్నాయండి అంటే మీరు ఏమన్నారో తెలుసిన బాగానే ఉందనా? ఎందుకంటే ఆ బ్లాకులు ఉన్నా కూడా మీరు బాగానే ఉన్నారు కదా, మీరేం వెళ్ళిపోలేదు కదా, అంటే ఆ బ్లాక్స్ మీకేమీ హాని చేయుటలేదన్నమాట కదా. ఇప్పుడు ఆ బ్లాక్స్ గురించి మీరు బెంగపెట్టుకుని కంగారు పడుతున్నారనుకోండి, తప్పకుండా హాని కలుగుతుంది. మీ ఆందోళన, భయము, కంగారు, అజ్ఞానము, దేహాభిమానము, అవియే మిమ్ములను ముప్ప చిప్పలు పెట్టేవి. బ్లాకులు కాదు, ఏమీ కాదు. కాదండి, షుగర్ ఎక్కువగా ఉంది. సరే, షుగర్ ఎందుకు ఎక్కువగా ఉంది? షుగర్ ఏమన్నా సూర్యకిరణాల నుంచి లోపల ప్రవేశిస్తుందా? లేదు. లోపల షుగర్ ఎక్కువగా ఉందంటే అర్థం ఏంటి? నోట్లోంచి షుగర్ లోపలికి ఎక్కువ వెళ్ళిందన్నమాట. అవునా? ఎలా వెళ్ళింది? కాఫీలో షుగర్ ఎక్కువ వేసుకుంటున్నారా? అవునండి, తగ్గించండి, మానేసి చూడండి. జ్యూస్ తాగేస్తున్నారా? అవునండి. ఆ జ్యూస్లో షుగర్ ఉందో లేదో చూసుకున్నారా మీరు? జ్యూసులన్నింటిలోనూ షుగర్ ఉంటుంది. వాడు షుగర్ వేస్తాడు, షుగర్ వేస్తాడు, సాల్ట్ వేస్తాడు. సాల్ట్ ఎందుకంటే అంటే సాల్ట్ ప్లస్ షుగర్ కాంబినేషన్లో మీకు జ్యూస్ రుచి బాగా ఉంటుంది. కోకాకోలాలో వాడు సాల్ట్ అండ్ షుగర్ కలిపి వేస్తాడు. ఎ లిటిల్ సాల్ట్, ఎ లాట్ ఆఫ్ షుగర్, 0.45 grams సాల్ట్, 20 grams షుగర్ పడేస్తాడు దాంట్లో. ఆ 0.5 grams సాల్ట్ వేయకుండా షుగర్ వేస్తే ఆ తీపి మీరు తట్టుకోలేరు. అందుకోసం 0.5 grams సాల్ట్ పడేసి 20 grams షుగర్ వేసిస్తే బ్యాలెన్స్ అయిపోయి అదేదో ఆ రుచి పుల్ల పుల్లగా తీయ తీయగా అంటారు చూడండి మన వాళ్ళు, అదనమాట. అలాంటిది ఏమైనా పుచ్చుకుంటున్నారా? షుగర్ ఎందుకు ఎక్కువ ఉంది ఆలోచించండి. ఈ పని చేయండి మీరు, మీ డయాబెటీస్ వెంటనే పోతుంది, వారం రోజుల్లో పోతుంది. T1 కాదు, T2. T2 వారం రోజుల్లో పోతుంది. ఉండడానికి అవసరం లేదు. అవన్నీ ముడులు, ఫిజికల్ ముడులు, భౌతికమైన గ్రంథులు అవన్నీ కూడా. ఈ భౌతికమైన గ్రంథులు ఎక్కడి నుంచి వస్తాయి? మానస గ్రంథుల నుండి వస్తాయి. రుచిగా లేకపోతే అలా తింటామండి, అది గ్రంథే. రుచిగా ఉండక్కర్లేదు. రుచి గురించి మీకు తెలియని సంగతి ఒకటి చెప్తా, తెలుసుంటే సంతోషం. All taste is cultivated. మీకు గారెలంటే ఇష్టం, మీరు కల్టివేట్ చేసుకున్నారు. మీరు పుట్టగానే గారెలంటే ఇష్టం అని పుట్టలేదు, దాన్ని మీరు కల్టివేట్ చేసుకున్నారు. కాబట్టి ఏది కల్టివేట్ చేసుకు అంటే మీరు ఏది కోరి తెచ్చుకున్నారు, ఏది తెచ్చుకున్నారో దాన్ని పక్కన పెట్టచ్చు కూడా. యూ కెన్ డూ దాట్. కాబట్టి గ్రంథి ఎక్కడ ఉన్నది? బుద్ధి మనస్సునందు కలదు. ఆ మనస్సులో ఉండే ముడి తీసేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీకు ఇతరులతో కలహం ఉందనుకోండి, సపోజ్ ఆ కలహం ఉన్నప్పుడు మీ మనస్సుకి ఉల్లాసంగా ఉందా, బరువుగా ఉందా? ఎలా ఉంది? బరువుగా ఉంది కదా. మరి ఎందుకు నా కలహాన్ని అలాగే అట్టి పెట్టుకుంటారు? సపోజ్ మీరు వెళ్ళి ఆ మనిషితో మాట్లాడేసి నీకు నాకు కలహం ఉందిగా, దీంట్లో ఏముంది, నువ్వు పొందేది లేదు, నేను పొందేది లేదు, అదేదో నువ్వే పుచ్చుకో,
నువ్వు అవతలకు పోతావు, నేను అవతలకు పోతాను, అది అక్కడే ఉంటుంది. దీంట్లో మనం కొట్లాడుకోవడం అవసరం, కానీ నీ మాటే కానీ అని ఆ కలహాన్ని తీసేశారనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? వాతావరణం ఎలా ఉంటుంది? బయట లోపల కూడా ఎలా ఉంటుంది? ఉల్లాసంగా ఉంటుంది. గ్రంథి అంత గ్రంథి, అహంకార గ్రంథి తప్ప వేరే ఏమీ కాదు. నన్ను ఒక ఆయన అన్నాడు, బోడిగుండు అన్నాడు. నేను నవ్వూరుకున్నాను, లేకపోతే నన్ను ఇంత మాట అంటాడా అని ఏడుస్తూ కూర్చోవచ్చు కూడా. నువ్వు ఏది కావాలనుకుంటే అది. నేనేమనుకున్నాను, కరెక్ట్గా చెప్పాడు అనుకున్నా. కరెక్టే కదా మీరు. ముండకోపనిషత్ అంటే అర్థం ఏంటి? తెలుగు అనువాదం బోడిగుండు ఉపనిషత్ అని పేరు దానికి. ఉపనిషత్తుకి పేరు ముండనం లేకుండా అసలు ఈ ఉపనిషత్తులు అధ్యయనం చేసే అర్హత లేదని చెప్పారు. ముండకోపనిషత్ నిజంగా అచీర్ణమృత నా అధీతే అంటూ ఏదో వాక్యాలు. కాబట్టి ఆ ముడి మీరు తీసేయాలి. కోరికలు గ్రంథీనాం విప్రమోక్ష, కోరికలు, కోరిక ముడి అండి. చాలామంది తెలుసుకోరు. చాలా చెప్పాను నేను ఈ కోరికల గురించి. కోరిక అంటే ఏమిటి? నా దగ్గర ఇప్పుడు లేదు, నాకు అది కావాలి, ఎందువలన అది లేదు కనుక నాకు ఇప్పుడు సుఖం లేదు, అది వస్తే సుఖం వస్తుంది, ఇదే కదా కోరిక. కోరిక అంటే ఇంతే కదండి. ఇంతకంటే మోహము వేరే ఏది ఉండదు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు సుఖం లేదు, తప్పు. ఆ వస్తువు లభిస్తే సుఖం వస్తుంది, తప్పు. మీరు సరి చూసుకోండి, ఆ వస్తువుతో సంబంధం లేకుండా మీ స్వరూపము ఇప్పుడు ఇక్కడ మీరు ఎలా ఉంటే అలాగనే సుఖమయము. మీరు సరి చూసుకోండి. సకలములైన కామనలు గ్రంథులు మాత్రమే. సకలములైన కామనలు, ఓ వ్యక్తి ఉంటాడు, ఈ వ్యక్తి మనకి పని చేసి పెడితే బాగుండును అని మీరు అనుకోండి. అనుకోండి, అలా ఉంటే ఒకసారి అనుకోండి, వెంటనే ఒక గ్రంథి ఏర్పడినది. ఆ వ్యక్తి ఆ పని చేయకపోతే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందో చెప్పమంటారా? వీడి తస్తదయ్యా, వీడికి నేను ఎంతో చేశాను, వీడు ఎలా చేశాడు అనిపిస్తుంది. సపోజ్ మీరు ఎవరి నుండి ఏది అపేక్షించరనుకోండి, ఏది అపేక్షించరు, అప్పుడు మీకు ఎవరి కారణంగానైనా సరే ఎటువంటి మనఃక్లేశము చిత్తక్లేశము పుట్టనే పుట్టదు. మీరు శాంతంగా ఉండిపోతారు. ఎవరికి తోచింది వాడు చేసినప్పుడు చేస్తారు, లేనప్పుడు లేదు. మీరు మటుకు శాంతంగా ఉండిపోతారు. కాబట్టి కామన, అపేక్ష, ఇది మొన్న ఎప్పుడో చెప్పినట్టున్నాను. ఈక్ష, అపేక్ష, ప్రతీక్ష. ఏ క్లాస్లో చెప్పాను? ధమ్మపదంలో చెప్పాను, లేకపోతే కాకినాడలో చెప్పాను. ఎప్పుడో చెప్పాను, ఎక్కడో ఒకటి చెప్తూ ఉన్నాను. ఈక్ష, అపేక్ష, ప్రతీక్ష. ఈక్ష, నాకు ఇది కావాలి అది కావాలనే కోరిక. అపేక్ష, వాళ్ళు నాకు ఈ పని చేసి పెట్టాలి ఆ పని చేసి పెట్టాలని కోరుకుంటుట. ప్రతీక్ష, అదేదో వచ్చి మనం ఒళ్ళో పడుతుందని అలా ఎదురు చూపులు చూచుట. ఈ మూడు కూడా కామనలకి, మూడు కామనల. ఈ మూడు రకముల కామనలను మీరు తీసిపారండి. ఈక్ష లేదు, ప్రతీక్ష లేదు, అపేక్ష లేదు, ప్రతీక్ష లేదు. అప్పుడు మీ మనస్సులో అసలు శాంతియే తప్ప అశాంతికి తావు ఉండనే ఉండదు. ముడి, కామన అనేది ముడి. ఇంకో ముడి కలదు, అది కూడా చెప్పేసి ముందుకు వెళ్తాను నేను. అదేమిటంటే భయము. భయము, మీరు భయపడుతున్నారంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. దేవుడికి భయపడకూడదు, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు చెప్పినట్టు చేసి పని ఏదైనా, దేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు, ఆయన చెప్పినట్లు చేసి ప్రయత్నం ఏదైనా చేసుకోవాలి. కానీ భయపడితే ఏమైనట్టు. ఈ భయం అన్నది
మతంలో బాగా లోతుగా ప్రవేశపెట్టారు. నరకమును వర్ణించారు. స్వర్గాన్ని వర్ణించి ఊరుకోవచ్చు కదా, నరకమును వర్ణించారు. ఆ వర్ణన ఎందుకు పెట్టారు అలాగా? భయాన్ని కలిగించడం కోసం పెట్టారు. నరకంలో నీకు ఆ పశువులు కొమ్ములతో నిన్ను పొడిచేస్తాయి అన్నారు. అంటే వీడికి ఎద్దు కొమ్ముతో పొడుస్తుందేమో అని భయం ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చింది. నరకంలో తేళ్లు పుట్టేస్తాయి నిన్ను అంటే వీడికి ఎప్పుడో తేళ్లు పుట్టుకుంటుంది, అక్కడి నుంచి వచ్చింది. నరకంలో వేడి వేడి నూనెలో పడేస్తాను అంటే వీడి చేతి మీద ఎప్పుడో చేయి కాలిందనమాట గట్టిగా, అక్కడి నుంచి వచ్చింది. ఇలాగ నరకాలకు పేర్లు పెట్టారు. ఆ పేర్లు కూడా వీళ్ళు పెట్టిన పేర్లను తెలిసిపోతూ ఉంటుంది. పేర్లు నరకానికి పెట్టిన పేర్లు చూస్తే ఓహో ఇందుకోసం వీడు పెట్టాడా అని తెలుస్తుంది. రౌరవే పుణ్య నిలయే అని ఉంటుంది. ఆ పుణ్య నిలయే అక్కడ అవగ్రహం ఉన్నది, పుణ్య నిలయం కాదు అది, అపుణ్య నిలయం. రౌరవం రురు అంటే వాడి కొమ్ముల జింక, రురు వాడి కొమ్ముల జింక పొడి చేస్తుంది కదా, అది ఆ నరకానికి పేరు రౌరవం. అది వీడు పెట్టిన పేరుగా లేదు. కాబట్టి ఆ భయమును కల్పించి పెట్టారు, భయమును పెట్టారు మతంలో, భయమును పెట్టారు. మతము ఆ విధంగా మానవునకు అపకారమును చేసినది. ఆ అంశము భయమును సృష్టించుట ద్వారా, భయం పెట్టకూడదు చిన్నపిల్లలకు కూడా, భయం పెట్టకూడదు. విషయం తెలుపుడు చేసే ప్రయత్నం చేయాలి, భయం పెట్టకూడదు. విషయాన్ని తెలుపుడు చేయాలి అంటే తాగితే నరకానికి పోతావు అంటే వాడేమనుకుంటాడు, గంగా స్నానం చేస్తే పోతుందిలే అనుకుంటాడు, అనుకుంటూ అవుతూ ఉంటాడు. చూడరా నువ్వు తాగేవంటే నీ లివర్ చూసావా, అది ఫ్యాటీగా ఉంటుంది. లివర్ ఎప్పుడు కూడా ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ చాలా గట్టి పడుతుంది. లివర్ మెత్తగా ఉండాల్సిన లివరు, లేత ఆనపకాయలాగా ఉండాల్సిన లివరు, ముదురు టంకణ ఆనపకాయలాగా తయారవుతుంది ఈ ఆల్కహాల్ మూలంగా. దానికి సిరాసిస్ అని పేరు, ఆల్కహాల్ వల్ల వస్తుంది అలాగా. అది తెచ్చుకుంటే నిన్ను ఈ హాస్పిటల్స్ కానీ ఈ డాక్టర్లు కానీ ఎవళ్ళు నిన్ను కాపాడలేరు, నీ బ్రతుకు దుర్భరమవుతుంది అని చెప్పాలి. ఆ తర్వాత వాడి ఇష్టం, వాడికి పాపం వస్తుంది అని చెప్తే వాడు గంగా స్నానం చేస్తాను నాకు పర్వాలేదు అని వాడు అనుకుంటాడు. కాబట్టి భయము ఉండరాదు. ఆలోచించేటప్పుడు మీరు భయ స్వభావం పెట్టుకుంటే మీకు ఆలోచించే శక్తి నశించిపోతుంది. ఈ మాటలు నేను ఏదో చెప్తున్నాను, నాకు చెప్తుంటే నాకే డౌట్ వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని నాకే డౌట్ వస్తుంది. దీన్ని విని దాంట్లో ఉండే విలువను ఎంతవరకు గ్రహిస్తారు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అలసట కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతోమంది పెట్టినటువంటి కండిషనింగ్కి విరుద్ధంగా చెప్పాల్సి వస్తుంది కదా. ఎంతసేపు ఎదురీతే, మా హై స్కూల్ చదివే రోజుల్లో ఎదురీత అని ఒక సినిమా వచ్చింది. ఏమిటో ఆ సినిమా నాకు గుర్తు లేదు, అదేదో గొప్ప సినిమాని పరుగులు పరుగుల మీద వెళ్ళి చూసి వచ్చాం. అది ఏ ముహూర్తంలో చూసావో కానీ అప్పటి నుంచి జీవితం అంతా ఎదురైతే అయి కూర్చుంది. ఆఖరికి పాఠం కూడా ఎదురైతాయే. భయము చాలా చెడ్డది. మీకు ఈ బోధకులందరూ కూడా భయము చాలా మంచిదని చెప్తారు. మీకు భయము చాలా చెడ్డది. ఏ విధముగా చెడ్డది? మీకు ఆలోచించే శక్తి లేకుండా చేసేస్తుంది. మీరు ఆలోచించరు. ఆలోచిస్తే ఏమో ఏమవుతుందో తప్పేమో అని భయపడతారు. ఆలోచించరు. ఒక ఆయన భాష్యపాఠం చెప్తున్నాడు, తప్పు చెప్తున్నాడు. ఎవడో విద్యార్థిని అని అడిగాడు,
ఆయన తప్పు చెప్తున్నాడు ఆయన, ఆయనకి అలా చెప్పకూడదు అది. దాన్ని అక్కడ శంకరులు అనే మాట ఒకటేనో, ఆయన చెప్పింది మరొకటేనో, అలా ఉండకూడదు. అంటే అలాగంటే ఎలాగండి, గురువు గారు కదండి అంటున్నాడు, భయపడుతున్నాడు. అదేదో తప్పై ఉంటుందని ఒక సూచన అయితే కలిగినది, ఆ సూచన కలిగబట్టే నాతో మాట్లాడి నేను వెంటనే కుండ బదులు కొట్టినట్టు చెప్పాను. నేనేం చేస్తానంటే ఒక 10 కుండలు పెట్టుకుంటా, పాఠం దగ్గరికి వచ్చినప్పుడు 10 కుండలు పెట్టుకుని గుర్తు వచ్చినప్పుడల్లా ఒక కుండ పగల కొడుతూ ఉండని చెప్తా ఉన్నాను. ఇంకో కుండ పగల అలాగే 10 కుండలు ఖర్చైపోతాయి పాఠం అని చెప్పాను. ఆ రకంగా ఒక కుండను ఒకదాన్ని పగల కొట్టి చెప్పాను. ఆయన చెప్పింది తప్పు, అది సరిగ్గా లేదు, తథాపి అని ఉంది. తథాపిని బట్టి యజ్ఞపి పెట్టుకున్నారు. మీరు భాష్యాలు అవి చూసుకోండి. మీరు టీకాకారులు వీళ్ళందరూ పరంపర అని పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు. ఆ పరంపరలో మాటే తథాపి అని ఇక్కడ ఉన్నప్పటికీ శంకరుడు తథాపి అన్నారు కానీ యజ్ఞపి అనలేదు. కాబట్టి తథాపి అన్నారు కనుక యజ్ఞపి అని పెట్టుకోవాలి. యజ్ఞపి యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో అని యజ్ఞపి పెట్టుకోవాలి. వై తథాపి అన్నారు కనుక అసలు బేసిక్ ప్రమిషన్ పక్కన పడేసి అది తథాపి కాదు తథా అంటే అపిశబ్దాన్ని తీసేస్తే దాని పరిస్థితి అది బైనరీ కాలేదు. పూర్వపక్షం సిద్ధాంతం అనేటువంటి వ్యవస్థ జరిగిపోయింది. అక్కడ శంకరులు చెప్తామనుకున్నది చెప్పకుండా అయిపోయింది. అధ్యాస అనేది ఉంది లేదు నువ్వు అనద్దు అని ఆయన పాపం చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నువ్వు కొట్టిపారేసినావు, కొట్టిపారేసి అధ్యాస లేదు అని చెప్తున్నారు. అధ్యాస లేదు ఏమి లేదండి, ఇదంతా అనవసరం అని చెప్తున్నారు పాఠం. అది శంక కలిగినది వాడికి, విద్యార్థికి శంక కలిగినది. నన్ను అడిగాడు, నేను కుండ పగలగొట్టి చెప్పాను అది తప్పు, ఆ చెప్పింది తప్పు సరికాదు, దాన్ని నువ్వు పట్టుకోకు వదిలిపెట్టేసేయి అంటే అది బాబు ఎలాగండి వదిలిపెట్టేస్తే ఎలాగండి, భయం ఉన్నవాడు. నేను ఇదంతా ఎందుకు చెప్పాను, భయమున్నవాడు ఆలోచించే శక్తిని కోల్పోతాడు. నేను ఎలా చెప్పాను, నాకు భయం లేదు, భక్తి ఉన్నదే కానీ ప్రేమ ఉన్నదే కానీ భయం లేదు నాకు, నేను చూసుకుంటాను. ఇంకోసారి చూసుకున్నాను, ఏమిటి తథా అంటారు ఏమిటండి, తథాపి కదా అది, లెట్ మీ చెక్ అని వెంటనే భాష్య పుస్తకం తీసుకుని రత్నప్ర భామతి అన్నీ చూసుకుని, అవును మనం అనుకున్నదే కరెక్టు, అక్కడ చెప్పింది తప్పు అని నేను నిశ్చయం చేసుకున్నాను. నేను భయపడలేదు, భయపడితే ఆ నిశ్చయం చేసుకోగలుగుతాను. అలాగే మీరు కూడా ఎవడో ఏదో చెప్తారు, శనివారం మంచిది కాదని అంటాడు ఎవడో, అంటే మీరు ఆలోచించాలి శనివారం ఎందుకు మంచిది కాదు అంటే శని మంచిది కాదు, శని ఎందుకు మంచిది కాదు, శుక్రుడు మంచి, గురువు మంచి, భూమి మంచి, చంద్రుడు మంచి, శని మాత్రం మంచి కాదా, మీకేం తెలుసు శని గురించి. అవి బాబా అలా అనకుండా ఆ శని ఏదైనా పట్టుకు తిప్పుతాడేమో అని మీరు అలా భయపడుతుంటే మీరు ఆలోచించే శక్తిని కోల్పోతారు. మీకు అర్థమైన పాయింట్, భయపడేవాడు ఆలోచించలేడు, ఆలోచించని వాడు సత్యమును అరయజాలడు. అయితే జనులు ఏమనుకున్నారు, మాకు ఈ ఆలోచనలు ఈ సత్యాలు మాకెందుకండి, మాకేదో వెండి బంగారం దేవుడు దయ్యం మేమేదో కాలక్షేపం చేసుకుంటున్నామనే స్థితిలో ఉన్నారు జనులు. ఈ అభయము ఆలోచించుట సత్యమును అరయుట అనేది మర్చిపోయారు. సత్యమే నారాయణుడు అని ఉపాసించారు పెద్దలు. వీళ్ళు ఏం చేశారంటే సత్యనారాయణుడు అనే ఒక విగ్రహం పెట్టి మీసాలు పెట్టి పూజ చేసుకుని కాలక్షేపం చేసేస్తున్నారు. వీళ్ళు సత్యమే నారాయణుడు అని అనుకోవటం లేదు. మీకు అర్థమైన పాయింట్, ద ట్రూత్ ఈస్ ది గాడ్ అప్ప, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యు వర్షిప్ ది ట్రూత్ బికాస్ ట్రూత్ ఈస్ గాడ్, అది సత్యనారాయణ. మనం ఏం చేసాం, అది మర్చిపోయాం. మనకి ట్రూత్తో అక్కర్లేదు, ఏమక్కర్లేదు, విగ్రహము మిగతా విగ్రహాల కంటే కొంచెం విలక్షణంగా పెట్టుకుని ఏదో పూజ చేసేసి ప్రసాదం పుచ్చుకుని, ఇక్కడ శంకర్లు ప్రసాదం అంటున్నారు, ఆ ప్రసాదం కాదు అది. కాబట్టి భయము అనేది ముడి, ఆ ముడిని మీరు తీసేయండి, భయపడకండి, ప్రేమించండి, ఆలోచించండి, తెలుసుకోండి, భయపడవద్దు. అభయం అభయం సత్వ సంశుద్ధి,
అభయం అనేది దైవీ సంపదలో మొట్టమొదటి లక్షణం అది. అది ముడి, ఆ ముడిపోతుంది. ఆత్మస్వరూపమును తెలుసుకుంటే ఆ ముడిపోతుంది. త్వత్ప్రసాదాత్ తవ ప్రసాదాత్ మయా త్వత్ప్రసాదమాశ్రితేన అచ్యుత. ఇంకో మాట చెప్తా, ఇంకా ఫినిష్ చేస్తున్నాను నేను ఈ పూటకి క్లాసు. ప్రసాద శబ్దం వేదాంత సాహిత్యంలో, గీతలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడ వచ్చినా దాని అర్థము మీరు అనుకుంటున్న ప్రసాదము కానే కాదు. స్పష్టం చేసేసానా? ఇంకేమైనా సందేహం ఉందా? ఓకే, ప్రసాదం భక్షయతి అది కాదు మనం అంటున్నాం. ప్రసాదము అంటే అనుగ్రహము. పాఠం చెప్పాలనుకోండి, మనస్సు ప్రసన్నంగా ఉండద్దు. నేను ఒకసారి పెద్దవారిని ఎవరినో పాఠం చెప్పమని అడిగా. ఇప్పుడు మనస్సు కొంచెం ఆందోళనగా ఉందో, ఇప్పుడు వద్దు అన్నారు. అంటే వారి ప్రసాదము లేదన్నమాట. కరెక్టే కదా? పోలేండి, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళిపోయాను. తర్వాత ఆయనే ఫోన్ చేసి ఇప్పుడు ప్రసాదంగానే ఉన్నానో రా అంటే వెళ్ళి పాఠం చెప్తాను. అలా ఉండాలి. మనస్సుకి ఆందోళన ఏదో, శరీరంలో అనారోగ్యమో, మనస్సుకి ఆందోళన ఏదో ఉందనుకోండి, పాఠం ఏం చెప్తారు? పాపం శ్రీకృష్ణుడు ఎంత ప్రసన్నంగా ఉండకపోతే ఇంత పాఠం చెప్పుండేవాడు? ఆ మాటే అంటున్నాడు అర్జునుడు, నువ్వు ప్రసాదం పెట్టావు నేను పుచ్చుకున్నానని కాదండి బాబు, నువ్వు మంచి ప్రసన్నతతో, ప్రసన్నమైన మనస్సుతో నేను వేసిన ప్రశ్నలన్నిటికీ వేటికి విసుక్కోకుండగా ప్రేమగా నాకు బోధించినావు, ఒకటికి 10 సార్లు చెప్పినావు. ఒకసారి పూజ్య స్వామీజీ అన్నారు నాతోటి. నేను స్వామీజీతో అన్నాను, ఏమిటో చెప్పిందే చెప్తున్నానా అని నాకు డౌట్ వస్తుంది. స్వామీజీ అన్నాను, నువ్వు ఈ మాట ఇప్పుడు అంటే అన్నావు, ఇంకెప్పుడు అనుకో. ఎందుకంటే నువ్వు అసలు వేదాంతం యొక్క సారము తెలుసుకో. ఏమిటంటే అది చెప్పిందే చెప్పడం. భాష మారుతుంది, టెక్స్ట్ మారుతుంది, అదే చెప్తూ ఉంటారు. అది వేదాంతం అంటే. నువ్వు దీనికి పునరుక్తి దోషం పెట్టేవంటే మన అందరం కూడా ఇంక పాఠాలు చెప్పడం మానేసి ఎక్కడికో గుహలోకి పోయి కూర్చొని ముక్కు మూసి కూర్చోవు. ఈ పునరుక్తి అనేటువంటి మాటను నువ్వు వేదాంతంలోకి తీసుకురావద్దు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయన చెప్పారు అలా. శ్రీకృష్ణ భగవానుడు ఎన్నిసార్లు చెప్పాడో చూసుకోను. ఆయనకి లేని పునరుక్తి నీకెందుకు నాకెందుకు, చెప్పు అదే పాఠం చెప్పుకో అని చెప్పారు. అప్పటి నుంచి నేను ఆ పని చేస్తున్నాను. ఒకసారి చిన్మయానంద గారిని అడిగారు, అయ్యా మీరు మాకు 10 రోజులు పాఠం చెప్పా. సరే చెప్తాను, రాసుకోండి, డేట్లు వేసుకోండి. అయ్యా ఏం చెప్తారు, మీకు తోచింది మీరు రాసుకోండి, నేను చెప్పేది ఒక్కటే. మీరు ఏ పేరు రాసుకుంటే అపరోక్షానుభూతి రాసుకో, రాసుకోండి. కాదండి, అపరోక్షానుభూతి అయింది ఆత్మబోధ రాసుకోండి, పోనీ అదే రాసుకోండి. మీకు తోచిన పేరు రాసుకోండి, నేను చెప్పి పాఠం ఒక్కటే. చిన్నానందజీ మహారాజ్ చెప్పారు. కాబట్టి చెప్పిన మాటనే విసుగు లేకుండా 1 to 10 సార్లు చెప్పాడు శ్రీకృష్ణుడు. ఎంతటి ప్రసన్నత లేకపోతే చెప్తాడు, ఎంతటి అనుగ్రహం లేకపోతే చెప్తాడు. కాబట్టి నీ అనుగ్రహాన్ని నేను పొందినాను, పొంది తెలుసుకున్నాను, నాకు ఈ జ్వరము తగ్గినది, సంసార జ్వరము తగ్గినది. కాబట్టి నేను భగవంతుణ్ణి ప్రార్థించేది ఏమంటే, మీరందరూ సంసార జ్వరం నుండి వినిర్ముక్తులై ఆ ఈశ్వరుని కటాక్షమునకు పాత్రులై సుఖముగా ఉండు. సుఖము మీ స్వరూపము. పరిస్థితులు ఏవి ఎలా ఉన్నా కూడా సుఖము మీ స్వరూపము, దైవత్వము మీ యందే గలదు. ఇది ఈరోజు పాఠంలో సందేశం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.